హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్, స్పాన్సర్డ్ బై ఈజీ సినిమా అండ్ ఎంఎల్ఏ వారణాసి సూర్య. కేఓఎస్లో ఈరోజు నుంచి షేర్ మార్కెట్ కథలు అనే ఒక సిరీస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి రీజన్ వచ్చేసి కేఓఎస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, మన ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంతోమంది ట్రేడర్స్ రకరకాల ఫైనాన్షియల్ పరిస్థితుల్లో నాకు కమ్యూనికేషన్లకు వస్తూ ఉన్నారు. సో తెలిసి తెలియక షేర్ మార్కెట్లో సో రకరకాల సిచ్యువేషన్స్లో వేల రూపాయలు కాదు లక్షల రూపాయలు పోగొట్టుకొని వాటిని రికవరీ ఎలా చేసుకున్నా తెలియక నానా అవస్థలు పడుతున్న ట్రేడర్స్ ఎంతోమంది ఉన్నారు. ఎస్పెషల్లీ దీంట్లో నేను ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, సో దీంట్లో చాలామంది మహిళలు ఉన్నారు, గృహిణులు. అంటే మనము ఒక కుటుంబంలో మగవాళ్ళు సో ఏదైనా జాబ్ కావచ్చు, బిజినెస్ వైపు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు. సో పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత సో ఆ ఫ్రీ టైంలో ఏదైనా కూడా నా కుటుంబానికి సపోర్ట్ అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు షేర్ మార్కెట్లకు ఎంటర్ అయిన తర్వాత సో రకరకాల పరిస్థితుల్లో వాళ్ళు భయంకరంగా లాస్ అయిపోయి సో ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్స్లో ఆ మహిళా ట్రేడర్స్ ఎంతోమంది నా కమ్యూనికేషన్లకు వస్తూ ఉన్నారు. సో వాళ్ళ కథ విన్న తరువాత అయినా సరే మిగతా వచ్చే మహిళలు కావచ్చు, కొత్త ట్రేడర్స్ కావచ్చు, ఏదైనా దానివల్ల నేను నేర్చుకొని ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా షేర్ మార్కెట్లో అడుగులు వేస్తారనే ఉద్దేశంతో ఈ షేర్ మార్కెట్ కథలని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎన్నో రకాలు ఎమోషన్స్, చెప్పుకోలేని బాధలు చాలా ఉన్నాయి. సో వాటన్నింటిని నేను మీ ముందు పెట్టబోతున్నాను, కానీ ఎక్కడ కూడా ఎవరి పేర్లు నేను మెన్షన్ చేయడం లేదు. సో కేవలం ఆ ఎమోషన్స్ని మాత్రమే నేను తీసుకోవడం జరుగుతుంది. సో ఈ షేర్ మార్కెట్ కథల్లో ఈరోజు ముఖ్యంగా ఓ మహిళ గురించి నేను డిస్కస్ చేయాలి. సో తను వాళ్ళ హస్బెండ్ తను ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు, ఇంట్లో ఎక్కువగా ఉండే సిచ్యువేషన్ కాదు. సో రైట్, వాళ్ళకు తగ్గట్టు ఏదైనా కూడా కొంచెం సపోర్ట్ అవుతుందనే ఉద్దేశంతో తను ఈ షేర్ మార్కెట్ యూట్యూబ్ ద్వారా వీడియోలు చూస్తూ సో ఇది కొంచెం బాగా ఫైనాన్షియల్గా మనము రీసెట్ అవ్వడానికి పనికి వస్తుందనే ఉద్దేశంతో సో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం. సో డీమ్యాట్ అకౌంట్ తెలుసు, ఎన్నో రకాల లింక్స్ ఉంటాయి, లింక్స్ ద్వారా క్లిక్ చేసుకునేసి ఇమీడియట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత సో తనకు ఏమీ తెలియని పరిస్థితి. సో మెల్లమెల్లగా ఈ వీడియోలు చూస్తూ బేసిక్స్, మినిమం బేసిక్స్ నేర్చుకుంటూ సో అనుకోకుండా ఎవరైనా ట్రాప్లో పడేది ఆప్షన్స్లోనే. సో తక్కువ బడ్జెట్తో సో లాట్ సైజ్ వస్తుంది, ఫాస్ట్గా డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఆప్షన్స్లోకి ఎంటర్ అయిపోయిన తను. ఎంటర్ అయిపోయి సో ఆప్షన్ బయ్యింగ్ మాత్రమే అదొకటే ఉంటుంది. ఆప్షన్ బయ్యింగ్ అంటే బై చేయాలి, ఆప్షన్ సెల్లింగ్ అంటే సెల్ చేయాలి. సో అది మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా భయంకరమైన నరక కూపంలో ఇరుక్కుపోయిన ఆ మహిళ గురించి మీతో చెప్పాలి. సో తను ఒకసారి నాకు మెసేజ్ చేసి, అనా నాకు ఈ పరిస్థితుల్లో నేను ఉన్నాను, ఇంట్లో నా భర్తకు చెప్పుకోలేని పరిస్థితి, సో భయంకరమైన లాసుల్లో కూర్చున్నాను నేను. సో ఎంత దారుణమైన పరిస్థితి అంటే తన గోల్డ్ కూడా ఇంట్లో తెలియకుండా గోల్డ్ సో బ్యాంక్లో పెట్టేసి సో దాన్ని తీసుకొచ్చి డబ్బులు మరలా డిమాండ్ అకౌంట్లో పెట్టి అవి కూడా పోతున్న సందర్భాల్లో కొంత బడ్జెట్ ఉండి నాకు తన కమ్యూనికేషన్లోకి వచ్చింది. తను లాస్ అయిపోయిన అమౌంట్ ఎంతో తెలుసా? 24 లక్షలు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇంట్లో తెలియకుండా, అది కూడా మగవాళ్ళకు తెలియకుండా 24 లక్షలు లాస్ అయిపోతే సో ఆ మహిళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. సో తను డిస్కస్ చేసే ప్రాసెస్లో నేను సూసైడ్ తప్ప నాకు వేరే ఆప్షన్ కనపడడం లేదన్నా. సో అలాంటి పరిస్థితుల్లో మీ వీడియోలు నేను చూస్తున్నాను. సో ఏదైనా ఒక సొల్యూషన్ ఉంటే నేను మరలా రీసెట్ అయిపోయి సో నా లైఫ్ని నేను రీసెట్ చేసుకుంటాను. సో ఈ గోల్డ్ ఇవన్నీ తాకట్టు పెట్టినవి ఇంట్లో తెలియదు, తను నేను మేనేజ్ చేస్తున్నాను, భర్త కొంచెం సాఫ్ట్ పర్సన్ కాబట్టి
సో మేనేజ్ చేయగలుగుతున్నాను, ఎన్ని రోజులు మేనేజ్ చేయగలను ఏదో ఒక రోజు తెలిసిపోతుంది. సో పెద్దగా మాకు ఇన్కమ్ వచ్చే సిచ్యువేషన్ అయితే కాదు. సో అంత ఇంత సేవింగ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా గోల్డ్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఎన్నో సంవత్సరాల సేవింగ్ అన్న మొత్తం అంతా ఇప్పుడు పీక్ స్టేజ్లో ఉన్నాము. ఏం చేయాలనో అర్థం కాని దిక్కు తోచని స్థితిలో ఉన్నాను. ఒక రకంగా నాకు సో షివరింగ్ వస్తూ ఉంది అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటే తన మాటల్లోనే ఆ నర్వస్, ఆ టెన్షన్, ఇలాంటి టైంలోనే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బీపీలు షుగర్లు రావద్దా, రమ్మంటే రావా చెప్పండి ఇలాంటి సిచ్యువేషన్లో. సో ఒక్క పిల్లల్ని మేనేజ్ చేస్తూ సో ఉన్న సేవింగ్స్ అన్నీ అయిపోయి గోల్డ్ కూడా తాకట్టు పెట్టి సో అది కూడా ఇంట్లో తెలిస్తే రైట్, మొత్తం ఒక ఫ్యామిలీ కదా, మొత్తం అంతా ఒక అండర్స్టాండింగ్ మీద ఏదైనా చేయొచ్చు అనవచ్చు. ఒకే మహిళ 24 లక్షలు లాస్, ఇంట్లో తెలియదు, మేనేజ్ చేస్తోంది, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోండి. రాత్రిలు నిద్ర కూడా పట్టడం లేదనా, ఎందుకు అలా ఉంటున్నావు అని చెప్తే సో ఏం లేదని చెప్పేసి నేను ఎంత కప్పిపుచ్చుకుంటున్నా నా ఫీలింగ్స్ తనకు అర్థమైపోతున్నాయి మా హస్బెండ్కి. సో ఏం చేయాలన్నా దిక్కు తెలియడం లేదు. సో ఏదైనా సొల్యూషన్ ఉంటే చూపన్నా అని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తే నేను ఒకటే చెప్పాను. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్ ట్రేడింగ్ ఆపేయండి అని చెప్పాను. ట్రేడింగ్ ఆపండి ఫస్ట్. ఆపిన తర్వాత ఎమోషనల్గా మీరు జరిగిపోయింది గతం కథ, ఇప్పుడు దాన్ని మార్చలేం మనం. కానీ ఎలా రీసెట్ చేసుకోవాలనేది ప్లాన్ చేసుకోవాలి. వీలైతే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే కూర్చోబెట్టి, ఎందుకంటే మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు, కన్ఫర్మ్గా అర్థం చేసుకుంటాడు. సో ఎందుకంటే ఇన్ని సంవత్సరాల అండర్స్టాండింగ్లో ఉన్న విషయం ఫస్ట్ చెప్పేయండి. ఇది జరిగింది, ఇది ముందు ఫస్ట్ ట్రేడింగ్ ఆపాలి. సెకండ్ సొల్యూషన్ వచ్చేసి కూర్చోబెట్టి, ప్రశాంతంగా కూర్చోబెట్టి, ఏం కాదు, మనము ఒక సమస్యని దూరం నుంచి చూస్తే భూతద్దంలో చూస్తుంటాము, అది చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆ సమస్యను తాకి పరిష్కారం వైపు అడుగులేయండి, సమస్యలు అవే క్లియర్ అవుతాయి. సింపుల్ లాజిక్. సో ఇలాంటి సమస్యల్ని నేను నా జీవితంలో ఎన్నో చూశాను నేను, అందువల్ల చెప్తున్నాను. సమస్యను ఎదుర్కోండి, ఎదుర్కోండి. ఫస్ట్ మీ ఫ్యామిలీ కంటే మించింది ఏదీ లేదు. మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్ ఇస్తుంది, ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తుంది, అది బలంగా నమ్మండి. సో జీవితంలో మీ ఫ్యామిలీనే మీకు సపోర్ట్ ఇస్తుంది. మీరు స్టార్టింగ్ స్టేజ్ నుంచి అంటే పెళ్ళైన దగ్గర నుంచి నమ్ముకున్నది మీ భర్తనే, తనే మీకు సపోర్ట్ ఇస్తాడు, ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాడు. ఎందుకంటే మీరు చెప్తున్న మాటల్లో మీ భర్త మీకున్న అండర్స్టాండింగ్ క్లియర్గా తెలుస్తోంది. సో అందువల్ల చెప్తున్నాను, సెకండ్ స్టెప్ ఇమ్మీడియట్, లేట్ చేయకుండా ఫస్ట్ మీ భర్తను కూర్చోబెట్టి, మీ హస్బెండ్ని కూర్చోబెట్టి జరిగిన విషయం క్లియర్గా చెప్పేయండి. ఇది జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఇది అని చెప్పేసి చెప్పేస్తే సో ఆ టైంకి తను కొంచెం ఇబ్బందికి పడచ్చేమో కానీ ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని సొల్యూషన్ వైపు అడుగులేయండి. ఫస్ట్ మీ ఫ్యామిలీ దగ్గర క్లారిటీ వస్తే మీకు మెంటల్లీ సగానికి సగం భారం తగ్గిపోతుంది. ఆ భారం తగ్గిన తరువాత ఏం చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ ఆ పని చేయండి అని చెప్పేసి తనకు మెసేజ్ చేస్తే సో రైట్, కూర్చోబెట్టింది, మాట్లాడింది. సో మనం చెప్పినట్లే ఏంటంటే ఒక రెండు రోజుల డిస్కషన్ తర్వాత ఏం చేస్తారు ఎవరైనా కూడా, జరిగిపోయింది, తనేమన్నదా చేయాలని చేస్తుందా, నష్టపోవాలని చెప్పేసి నష్టపోతుందా, తెలిసి తెలియక నష్టపోవడమే. ఇలాంటి ట్రేడర్స్ నాకు తెలిసి షేర్ మార్కెట్లో కుప్పలు కుప్పలు ఉన్నారు. వాళ్ళ కథలు చెప్తూ సో వాళ్ళ పెయిన్ గమనిస్తూ ఉంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో అర్థమవుతుంది. సో అలా ఒక రిలాక్సేషన్ మూడ్కి వచ్చింది తను. ఇప్పుడు ఏంటి అన్న, మీరు చెప్పినట్లే అంత ఒక 2-3 రోజుల హ్యాంగ్ ఓవర్ తర్వాత చాలా రిలాక్స్ అయిపోయాను నేను. ఇప్పుడు నాకు సొల్యూషన్ కావాలి. సో నా పరిస్థితి ఇది, 24 లక్షల అప్పు నెత్తి మీద ఉంది. సో మేనేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే తన భర్తకు చెప్పింది కాబట్టి మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. అట్లీస్ట్ దాన్ని రికవరీ చేసుకోలేకపోయినా కూడా మేనేజ్ చేయగలరు. సో సగానికి సగం భారం తగ్గితే ఏంటంటే సో ఆ సింప్టమ్స్ నుంచి బయటకు వస్తారు.
ఆత్మహత్య చేసుకోవాలి, సో సూసైడ్ సింప్టమ్స్, ఇలాంటి వాటి నుంచి బయటికి రావాలి ఫస్ట్. చాలామంది ఈ పరిస్థితుల్లో ఉన్నారు. బయటకు వచ్చి ఇప్పుడు రిలాక్స్గా నేనేం చేయాలో చెప్పనా, మీరేం చెప్తే అది చేస్తానని చెప్పారు. సో నేను చెప్పింది ఒకటే, రీసెంట్ టైమ్స్లో మనము షేర్ మార్కెట్ రహస్యం, ఒక చిన్న టెక్నిక్ అని చెప్పేసి మనం వెబినార్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎన్నో వేల రూపాయలు కాదు, ఎన్నో లక్షల రూపాయలు ఇక్కడ పోగొట్టుకున్నారు మీరు. సో కేవలం 999 అనేది, 1000 రూపాయలు అనేది ఏమీ కాదు. మీ జీవితంలో పర్మనెంట్గా ఒక పరిష్కారం దొరుకుతుంది అంటే అంతకు మించిన సో ఆనందం మనకి ఏం కావాలి చెప్పండి. సో 2.5 సంవత్సరాల నా గ్రౌండ్ వర్క్కి వస్తున్న రిజల్ట్ ఇది. షేర్ మార్కెట్లోనే కాదు, మా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ పరిష్కారం దిశగా నేను అడుగులు వేస్తూ ఈజీ సినిమా అనే ప్లాట్ఫామ్ని అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో అక్కడే అతిపెద్ద సమస్యలు ఉన్నాయనుకుంటే షేర్ మార్కెట్లో ఇంకా దారుణమైన సమస్యలు ఉన్నాయి. సో నేను వచ్చింది ఇక్కడ పర్మనెంట్గా ఇక్కడ షేర్ మార్కెట్ని ఉదరిద్దామని కాదు. ఇక్కడ సమస్యలు అంటే నేను నా ప్లానింగ్లో నేను ఏదో వచ్చాను, కానీ ఇక్కడ సమస్యలు అనేది చూసి అరే ఇక్కడ పరిష్కారం లేకపోతే కొన్ని వందల మంది కాదు కొన్ని వేల మంది ట్రేడర్స్ బతుకులు నాశనం అయిపోతాయని చెప్పేసి నేను ట్రేడింగ్ కంటే ముందు పరిష్కారం దిశగా అడుగులు వేశాను నేను. సో ఆ ప్రాసెస్లో ఎన్నో ప్రయోగాలు చేశాను నేను. ఆ ప్రయోగాల ఫలితమే షేర్ మార్కెట్ రహస్యం, ఈ చిన్న టెక్నిక్. 2.5 సంవత్సరాల తర్వాత నేను చాలా గర్వంగా ఈ అప్డేట్ ఇస్తున్నాను. ఈ చిన్న టెక్నిక్ తెలుసుకోండి, మీ జీవితాలను కాపాడుకోండి. ఇదే తనకు నేను చెప్పాను నేను. సో 1000 రూపాయల మంది కాదని చెప్పేసి లేదు, 2-3 వెబినార్లు మీరు కంటిన్యూగా అటెండ్ అయిపోతే మీకు దాని మీద గ్రిప్ వచ్చేస్తుంది ఆ టెక్నిక్ మీద. సో వన్స్, ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్ చెప్తాను కాబట్టి మీకు గ్రిప్ వచ్చేస్తుంది. సో వన్స్ ఆ గ్రిప్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి, గ్రౌండ్ వర్క్ చేయండి. నేను చెప్పిందే కరెక్ట్ అనే ఆలోచన లేకుండా మీరు గ్రౌండ్ వర్క్ చేయండి. ఎంతవరకు కరెక్ట్, అది ఎంతవరకు అది మనకు వర్క్ పెట్టగానే డబ్బులు ఇస్తుంది. క్రిస్టల్ క్లియర్గా ఒక 1 ఇయర్ డాటా మొత్తం చెక్ చేసుకోండి చార్ట్ మీద, వస్తుందా లేదా, ఏదైనా కన్సాలిడేషన్ ఉంటే కన్సాలిడేషన్ స్టేజ్లో మనము సేఫ్ అవుతున్నామా లేదా. ఎంత గొప్ప టెక్నిక్ అంటే అది. సో మనం బయ్యింగ్ సైడ్ ఎంట్రీ దొరికితే బయ్యింగ్ క్లియర్గా తెలిసిపోతుంది, ఇండికేషన్ ముందుగానే తెలిసిపోతుంది. స్ట్రైక్ ప్రైస్ రెడీ చేసుకోవడం, సో స్టాప్ లాస్ పెట్టుకోవడం, టార్గెట్ తీసుకోవడం, డబ్బులు తీసుకొని బయటకు వచ్చేయడం. లేదు కన్సాలిడేషన్ స్టేజ్లో ఉంటుంది మార్కెట్, మనం ఎటు పోకుండా ఊరికే స్టాప్ లాసులు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఆ స్టాప్ లాసులు తీసుకునే ఏరియాతో సహా మనము అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది, మనం అసలు ఎంటర్ కాము. ఎంటర్ కాకపోతే సేఫ్ ఏంటి, మన క్యాపిటల్ సేఫ్గా ఉంటుంది. ఒక రోజు ట్రేడ్ లేకపోతే చచ్చిపోతామా ఏమన్నా మనం, లేదు కదా. అంత హ్యాపీగా టెక్నిక్తో మీరు ట్రావెల్ అవ్వచ్చు. లేదు సెల్లింగ్ సైడ్ ఎంట్రీ దొరుకుతుంది, క్లియర్గా మీకు సింప్టమ్స్ మీకే తెలిసిపోతూ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఇక నుంచి ఎవరి మీద డిపెండ్ అవ్వద్దండి, మీ ట్రేడింగ్ మీరు చేయండి, మీ బతుకులు మీరు మార్చుకోండి. అంతే తప్ప ఇంకా ఒకరి మీద డిపెండ్ అయ్యి కాల్స్ టిప్స్ అవి ఇవి అని చెప్పేసి ఇంకా మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు. తను ఫస్ట్ వెబినార్కే ఎంటర్ అయింది, ఎంటర్ అయిపోయి ఇప్పుడు తను ప్రాక్టీస్ చేసుకుంటుంది, ఇప్పుడు ఒక లాట్తో ట్రేడ్ చేస్తుంది. సో పోయిన డబ్బులు 24 లక్షలు రాత్రి కవర్ అవుతాయి, నేను ఎప్పుడు చెప్పను, నేను అది అయ్యే పని కూడా కాదు. కానీ మెల్లమెల్లగా కవర్ అవుతాయి. ఎలా కవర్ అవుతాయంటే ఈ టెక్నిక్తో కవర్ అవుతాయి. సో ఈ టెక్నిక్ మీ చేతిలో ఉండాలి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఈ టెక్నిక్ మీ చేతిలోకి వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎమోషన్స్ లేకుండా ట్రేడ్ చేయండి, ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి స్టాప్ లాస్ అయితే, ఎప్పుడైనా అరాకుల స్టాప్ లాస్ అయితే ఇచ్చేయండి. నిన్నటి సెషన్లో మనకి ఏం జరిగింది, సో వన్స్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత కొంత ప్రాఫిట్ని మనం లాక్ చేసుకోగలిగాం. నేనేంటంటే ఎప్పుడు కూడా 1% ప్రాఫిట్ రాగానే నేను స్టాప్ లాస్ ట్రైల్ చేస్తాను. సో ఆ ప్రాసెస్లో 350 రూపీస్ ఎంతో దగ్గర స్టాప్ లాస్ అయిపోయింది ప్లస్లో. అగైన్ మరలా ఎంటర్ చేశాం, రీఎంటర్ అవ్వండి అని చెప్పేసి. సో అగైన్ మరలా స్టాప్ లాస్, ఎందుకంటే వాలటిలిటీ మార్కెట్. సో 343 రూపీస్ అనుకుంటాను నిన్న ప్రాఫిట్, చిన్న ప్రాఫిట్, ఎన్నో ప్రాబ్లం. ప్రాఫిట్ విషయం పక్కన పెట్టండి, క్యాపిటల్ సేఫ్ కదా. సో ఈ టెక్నిక్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది, మీరు స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా ఇచ్చేయండి. ఒకటి, వన్స్ ఈ టెక్నిక్ తెలుసుకున్న తర్వాత ఎమోషన్ బ్యాలెన్స్ ఉండడం. రెండోది వచ్చేసి ఈ టెక్నిక్లో మీరు స్టాప్ లాస్ అయితే ఇచ్చేయండి, ఆ రోజు మంది కాదనుకోండి అంతే, ఏం ప్రాబ్లం లేదు. అది చిన్న మైనస్, మళ్ళీ మరుసటి రోజు రికవర్ అయిపోతుంది. ఎందుకంటే అతిపెద్ద ఆయుధం మీ దగ్గర ఉంది, షేర్ మార్కెట్ రహస్యం.
ఆ చిన్ని టెక్నిక్తో మీ జీవితాలని కాపాడుకోండి. ఇదే నేను తనకు చెప్పాను. సో ఇలా ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే సిచ్యువేషన్ ఎక్కడా లేదు ఆల్మోస్ట్. ఎందుకంటే ఈగో ప్రాబ్లం వల్ల ఇంకోటి చాలామంది ఒప్పుకోరు. సో నాకంతా తెలుసు, అన్నీ తెలుసు, అందరికీ చాలామంది ట్రేడర్స్కి చాలా తెలివైన వాళ్ళు, చాలా పెద్ద నాలెడ్జ్ ఉంది, కానీ ఎక్కడ లాస్ అవుతున్నారు అంటే, సో వాళ్ళు ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం, సో వాళ్ళు నమ్మింది ఇంప్లిమెంటేషన్లో నమ్మకం లేక స్టాప్ లాస్ తీసేసి వదిలేయడం, ఆల్రెడీ అయిపోయిన లాస్ల తాలూకు భయంకరమైన స్ట్రెస్ ఉండడం, వీటి వల్ల తెలివైన ట్రేడర్స్ కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అలా కాకుండా ఒక్కటే నమ్మండి, మీరు గుర్తుపెట్టుకోండి, లాస్ అయిపోయిన లక్షల రూపాయలు రాత్రికి రాత్రి రావు, కన్ఫర్మ్గా రావు. కానీ మెల్లమెల్లగా రీసెట్ చేసుకోవడానికి ఈ టెక్నిక్ మీకు పనికొస్తుంది. ఒక టైం పీరియడ్ ఖచ్చితంగా తీసుకుంటుంది, మార్కెట్ తీసుకున్నది అంత ఈజీగా ఇవ్వదు. ఈ టెక్నిక్తో మెల్లమెల్లగా మీ లైఫ్ని రీసెట్ చేసుకోండి అంటున్నాను. సో ఈ షేర్ మార్కెట్ కథలు, సో చాలామంది ట్రేడర్స్ నాకు పంపించే ఎమోషన్స్ అన్నింటినీ మీతో ఇక నేను షేర్ చేసుకోబోతున్నాను. ఆ మహిళ ఖచ్చితంగా తన లాస్ని ఖచ్చితంగా రీసెట్ చేసుకుంటుంది. ఎందుకంటే తను తప్పు తను తెలుసుకుంది, అంటే ఏమీ తెలియకుండా మార్కెట్లోకి వచ్చి తప్పు చేశాను అని చెప్పేసి. ఇప్పుడు తనకు ఒక టెక్నిక్ తన దగ్గర ఉంది, తనకు ఒక ఆయుధం తన చేతిలో ఉంది. సో ఇలా ట్రేడర్స్ జీవితాలు బాగుపడాలి. సో నేను బాగుండడమే కాదు, నాతో పాటు నా ట్రేడర్స్ అందరూ బాగుండాలి. నేను ఇక్కడ బిజినెస్సే చేస్తున్నాను కానీ వాల్యూస్తో చేస్తున్నాను. సో నేను ఇచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇలాగే ఉంటాయని చెప్పి చేస్తున్నాను. నేను ఏదైనా మీకు సొల్యూషన్ ఇచ్చాడు 10 రూపాయలు తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా బాగుండాలి. నేను సంకరాగిపోతే ఏ పని చేయను, నేను బాగుండాలి, నాతో నా చుట్టూ నా ఫ్యామిలీ బాగుండాలి, నా ట్రేడర్స్ బాగుండాలి, ఇది నా ఇంటెన్షన్. సో హ్యాపీగా జర్నీ చేద్దాం, మనందరం బాగుందాం. సో మంచి టెక్నిక్, ఎక్స్ట్రాఆర్డినరీ టెక్నిక్. సో వెబినార్ 5 మండే ఈవినింగ్ 5:00 స్టార్ట్ అవుతుంది. లేట్ చేయకుండా మండే మార్నింగ్ 9:00 లోపల మీ సీట్స్ని లాక్ చేసుకోండి. మండే మార్నింగ్ 9 తర్వాత వెబినార్ 6కి సంబంధించిన సీట్స్ స్టార్ట్ అవుతాయి. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, పూర్తి డీటెయిల్స్ కోసం KOS వాట్సాప్ నంబర్ 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో, సో షేర్ మార్కెట్ రహస్యం వెబినార్ 5కి అటెండ్ కావాలనుకున్న చిన్న మెసేజ్ చేసి, సో మీ సీట్ని లాక్ చేసుకోండి. సో ట్రిబుల్ని ఎలా పే చేసుకోవాలి, ఎవ్రీథింగ్ అన్నీ మీకు గైడ్ చేయడం జరుగుతుంది. హ్యాపీగా వెబినార్కి వచ్చేసేయండి, ఈ చిన్ని టెక్నిక్ తెలుసుకొని మీ లాస్ రికవరీలు స్టార్ట్ చేయండి. మీ ఎమోషన్స్ ఏమున్నా కూడా నాతో షేర్ చేసుకోండి. ఒక వాయిస్ మెసేజ్ రూపంలో మీ ఎమోషన్స్, మీరు పడుతున్న స్ట్రగుల్ అంతా నాకు పంపిస్తే, మీ నేమ్ మెన్షన్ చేయకుండా ఖచ్చితంగా షేర్ మార్కెట్ కథల్లో సో మీ స్ట్రగుల్ని మొత్తం మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్, మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.